అందరికీ నమస్కారం నేను మీ కోమరాజ్ భరద్వాజ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మీనరాశి ఫలితాలు ముఖ్యంగా మీనరాశి ఫలితాలు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం పూర్వాబాద నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మొత్తం జన్మించిన వారు మీనరాశి కిందకి వస్తూ ఉంటారు పూర్వబాధ నాలుగో పాదము ఉత్తరాబాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగో పాదాలు మొత్తం కూడా మీనరాశి పరిధిలోకి వస్తూ ఉంటారు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మీకు చాలా మంచిగా జరిగే అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు మీ పనిలో విజయాన్ని సాధిస్తున్నారు కెరీర్ పరంగా ఈ నెలలో మీకు విజయ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు ప్రమోషన్స్ అందుకుంటూ ఉంటారు మీ జీతం మొత్తం కూడా ముప్పావుల వంతు రెట్టింపు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ నెలలో మీ కెరీర్ పరంగా కొంత మార్పు పదోన్నతి కూడా లభిస్తూ ఉంటుంది మీ బాస్ దగ్గర నుంచి మంచి ప్రమోషన్ అందుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మీ బాస్ అయితే ఎవరై ఉన్నారో అతని దగ్గర నుంచి ఒక మంచి గుర్తింపుని మీది పొందుతూ ఉంటారు ఒక మంచి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఆర్థికంగా ఈ నెల సగటుగా చూసుకున్నట్టయితే లాభదాయకంగా చూపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తున్నారంటే మీరు అధికంగా ఖర్చు పెడుతూ ఉన్నారు మంచి ఆదాయం అనేది ఉంటూ ఉంటుంది అయితే ఖర్చు వల్ల మీరు డబ్బును ఆదా చేసుకోలేకపోతున్నారు మీ బిడ్డకు కానీ కొడుకు కానీ ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలు చూసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కుటుంబ జీవితం కొద్దిగా సాధారణంగా ఉంటూ ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి మీ సంబంధాల్లో సమస్య తలెత్తే అవకాశము ఉంటుంది కాబట్టి ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు మీ సంబంధం సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి వాగ్దానం చేయకూడదు ఈ నెల ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశము లేదు ఈ నెలలో ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు అనేది సూచించడం లేదు ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఈ నెలలో మీకు మరింత మెరుగుపడి కోలుకోవడం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది వ్యాపారాలు ఉన్నవారికి మంచి ఎదుగుదల ఉంటుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా సంపాదన కంటే ఎక్కువగా పెట్టుబడులు ఉంటూ ఉంటాయి ఏంటంటే ఆనందంతోనే నాకు బాగా లాభం వస్తుందని పెట్టుబడులు పెడుతూ ఉంటారు విద్యార్థులకు మంచి సమయంగా ఉంటూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా బుధుని యొక్క అనుగ్రహం వలన మంచి పరీక్షలు విద్యలో విజయం సాధిస్తూ ఉంటారు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి ఎక్కువగా ఏకాగ్రత వలన ఆత్మవిశ్వాసం పొందటానికి మంచిగా జరుగుతూ ఉంటుంది మరింత ఆత్మవిశ్వాసం పొందడానికి గణే సోత్రాన్ని పఠించండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నెల చాలా శుభదాయకంగా చెప్పబడుతూ ఉంటుంది అయినప్పటికీ అమ్మవారికి కనకదుర్గాదేవికి అష్టోత్తరం చేసుకోవడం వలన అదేవిధంగా గురుగ్రహానికి ఎక్కువ పూజ చేసుకోవడం వలన మంచి శుభదాయకంగా చూపిస్తూ ఉంటుంది ఇది మెయిన్ రాశి యొక్క ఫలితాలు ఫిబ్రవరి నెలలో మరొక రస్థానం మీ భరద్వాజ్